పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట చిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. తనువును పోషించటం, ధనాన్ని సంపాదించటం, సంసారంలో మునిగి తేలటం, అవసరమైతే కుట్రలు కుతంత్రాలు చేయడం, ఇవే మనం అంటే మానవులను చేస్తున్న నిత్య జీవన వ్యవహారం. అందుకు విరుద్ధంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి శరణు వేడి ఐహికపరమైన సుఖాల నుండి విముక్తి పొంది జీవితం సార్థకం చేసుకోవాలని ప్రబోధించిన ఈ పెద తిరుమలాచార్యులు వారి ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వర సొబగులద్దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్, రాగం బృందావని, గానం రితేష్ రావు. కపటాల లాసే
చేసేది తాపపు జీవుల కింద తగిలినది కాపురాలు చేసేది కపటల రాసేది తాపపు జీవుల కింద తగిలినది కోపముల గుంచేది కోరికల తెంచేది కోపముల గుంచేది కోరికల తెంచేది శ్రీపతి కరుణలోన చిక్కవలిగాక శ్రీపతి కరుణలోన చిక్కవలిగాక ఆకటికి పడలేది అన్నములు కొనియేది చేకువ జీవుల కెల్లా శ్రేష్టమైనది ఆకటికి పడలేది అన్నములు కొనియేది చేకువ జీవుల కెల్లా శ్రేష్టమైనదే ఏకటితో శ్రీ వెంకటేశ్వర రితేష్ చాలా బాగుందమ్మా. నిహాల్ గారు బృందావని మూర్ఛన చెప్పండి. స సరి మా పని సాని పమరేస అంటే నవ్యతని తీసుకురావడం అనేది కొంచెం కష్టతరమైన విషయం అంటారా? ఇందులో సాధారణంగా లిమిటేషన్ ఉందంట అంటే ప్రతి కాకల్ నిషాదం వెళ్తున్నప్పుడు మళ్ళీ కైశిక నిషాదం వస్తున్నప్పుడు కంపల్సరీ ఉంటేనే అది బృందావని. బృందావన్ సారంగా అంటే మళ్ళీ అది మధ్యమావతిలో నిషాదం అదే దాన్ని అదంటే అది కాకల్ నిషాదం టచ్ అయితే సరిమ పని అది బృందావన సారంగా అవుతుంది అన్నమాట. సో ఏమైనా దానికున్న పరిధుల వల్ల అవును సార్ బృందావన సాగరంలో ఏ కీర్తన చేసినా ఒకలాగే వినబడడం అనేది దానికి వచ్చిన అవును సార్ పరిస్థితి అన్నమాట. మరి చక్కగా చేశారు మీరు, బాగుందమ్మా రితేష్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు రాసినటువంటి ఆధ్యాత్మిక సంకీర్తన ఇది. ఇక్కడ లోకంలో ఉండేటువంటి మనుష్యుల తత్వాలని ప్రతి చరణంలోనూ రెండు పాదాలలో చెప్తూ మిగతా రెండు చరణాల్లో ఉండవలసినటువంటి విధానాన్ని జీవులకు అనుసరణీయమైనటువంటి దాన్ని ఈ పెద తిరుమలాచార్యుల వారు ఇందులో ప్రతిపాదించారు. ఎంత లేదు లోకము మెచ్చేది కుందేది, ఏదెక్కువ ఏది తక్కువ ఒక్కటి మాత్రం ఎక్కువ, దాన్ని పట్టుకోండిరా మీరందరూ. పంతపు శ్రీహరి భక్తి, పంతంగా పట్టండి. నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని లోకంలో కొన్ని లక్ష్యాలు మనం ఏర్పరచుకుంటామే, అలాంటి లక్ష్యం ఏంటంటే నాకు ఎలాగైనా సరే శ్రీహరి భక్తి నా మనస్సు నిండా నిండిపోవాలి అని పంతంగా అదే ప్రయత్నం చేయండిరా మీరందరూ, బాగుపడతారా అని పెద తిరుమలాచార్యుల వారి యొక్క హితబోధ. పంతపు శ్రీహరి భక్తి పట్టవలేగా
తనువులు మోచేది ధనములు దాచేది ఘనజీవులకెల్ల కలిగినది. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి ప్రతి వాళ్ళం ప్రయత్నం చేస్తాం. శరీరము అని అంటే సీరియతే ఇది శరీరం. నశించిపోయేటువంటి దాని పేరే అలా పెట్టారు, నశించిపోయేది కాబట్టి దీన్ని శరీరము అన్నారు అని తెలిసినా కూడా జాగ్రత్తగా ముడతలు పడుతుంటే బెంబేలు పడిపోతాం, అయ్యో అయ్యో అనుకుంటాం, చిన్న గాయమైతే బెంబేలు పడిపోతాం. వద్దురా నాయన, ఈ తనువులు మొయ్యకండ్రా బాబు, మీరందరూ ధనాలు దాచకండ్రా నాయన, ఇది ఘనజీవులు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు చేసేటువంటి పనే, మరేం చేయాలయ్యా పెద్ద తిరుమలాచార్య, ఇది చేయండి నాయన. మనస్సులు రోసేది, మమతల బాసేది, వనజాక్ష కొలిచేది వలే. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకోండిరా, ఆ పద్మాల్లాంటి విశాలమైనటువంటి కన్నులు కలిగిన వాడరా, మిమ్మల్ని విశాల దృష్టితో చూస్తాడరా, ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకోండిరా, అప్పుడు మీకు మీ మనస్సులకి ఈ లోకంలో ఉన్న విషయాలన్నింటి మీద అసహ్యం కలిగిస్తాడు. మీ చుట్టూ ఉన్నటువంటి మమతలన్నీ కూడా అస్థిరాలు అనేటువంటి భావాన్ని మీలో స్థిరం చేస్తాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకోండిరా అని ప్రతి చరణంలోనూ మొదటి రెండు పాదాలేమో లోకంలో ఉండేటువంటి తీరుని, చిట్ట చివరి రెండు పాదాల్లో మనం అనుసరించవలసిన విధానాన్ని పెద్ద తిరుమలాచార్యుల వారు చాలా చక్కగా ఇందులో ప్రతిపాదించారు. తనువులు మోచేది ధనములు దాచేది ఘనజీవులకు నెల్ల కలిగినది, మనసులు రోసేది మమతల పాసేది, మనసులు రోసేది మమతల పాసేది, వనజాక్ష కొలిచేది వలెనింతకాక. మనకి ఈ మధ్య జరిగినటువంటి సంఘటన, తిరుమల కొండ మీదకి ఒక ఆయన ఎక్కుతున్నారు, భక్తుడు. ఎక్కుతుంటే పాము కరిచింది. పాము కరిస్తే ఆ మహాభక్తుడు అన్నాడు, మరో మందు వేయటానికి ప్రయత్నం చేశారు, ఆయన బతికించాలని చూస్తున్నారు. ఆ మహాభక్తుడు అన్నాడు, ఒకవేళ నా ప్రాణం పోయిందే అనుకో, వైకుంఠం వెళ్తాను, అక్కడ విరజానదిలో స్నానం చేసి చక్కగా అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటాను. ఒకవేళ బతికాను అనుకో, ఇక్కడ ఉండేటువంటి పుష్కరంలో స్నానం చేసి ఇక్కడ ఉండే స్వామిని దర్శనం చేసుకుంటాను. ఏమిటండి ఇది? ఇప్పుడు పెద తిరుమలాచార్యుల వారి కీర్తన చెప్తున్నా, అంత స్థిరమైనటువంటి భక్తి స్వామి మీద రావాలి, నాలిక చివరి నుంచి కాదు గుండె లోతుల్లోంచి రావాలి అని చక్కగా ప్రబోధించినటువంటి పెద్ద తిరుమలాచార్యుల గీతాన్ని ఆర్తిగా పాడినటువంటి మీకు చక్కటి స్వర్రతిని చేసిన నిహాల్ గారికి శుభాభినందనలు. మీ అందరికీ తెలుసు, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాడిన పాటలన్నీ కూడా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందులో మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఈ పాట మరొకసారి వింటే బాగుంటుంది, అది చిన్నారుల గళాల్లో వింటే బాగుంటుంది అని. అలా ఒక చిన్న పాప చేత కురింజి రాగంలో మధుకర్ గారు స్వరబద్ధం చేసినటువంటి కాంతకు నీకును అన్న సంకీర్తన ఆలపిస్తే వినాలనుంది అని. చిన్న అమ్మాయి పైన ఎక్కడో కూర్చుంది, తన పేరు ప్రకృతి రెడ్డి. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆ కష్టమైన సంకీర్తనను సరళతరం చేసుకొని తన రీతిలో పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నేను
మామూలుగా ఈ కార్యక్రమం ఉంది కదా, ఈ కార్యక్రమం పేరేంటి? అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. పట్టాభిషేకం పట్టాభిషేకం అయినా ఇంకో గంటలో అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత నేను నేను తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అన్నమాట. కాకపోతే మీ తల్లిదండ్రులు బాధపడతారు కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలంటే మా ఇంటికి రాగానే లలిత రాగం పాడేవనుకో, అప్పుడు సరే అని ఇంటికి పంపించేస్తా. అంటే ఈ అమ్మాయి అమ్మాయి ప్లస్ కొరంజీ రాగం కాంబినేషన్లో ఎంత చక్కగా ఉందంటే ఇప్పుడు జేబులు పెట్టి తీసుకెళ్ళిపోతుంది, ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఏదైనా చక్కటి వస్తువు కనబడితే మనం దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాం, మా ఇంటికి తీసుకెళ్ళిపోయి పెంచుకోవడమే. చాలా చక్కగా పాడమ్మ, గాడ్ బ్లెస్ యూ, చిరాయు నీకు. సమూలిల్ల జాలు
నీవు పట్టిన దేడేరును బలవంతుడవు నీవు పట్టిన దేడేరును ఇల మీ దాసుడనైతి ఇక బోదు సుమ్మి బలవంతుడవు నీవు పట్టిన దేడేరును ఇల మీ దాసుడనైతి ఇక బోదు సుమ్మి ఇక బోదు సుమ్మి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం